అంటే ఏం చేస్తున్నారు? దోసకాయ పచ్చడి. చపాతి కావాలన్నా చపాతి పిండి ఉంది, పేట ఉంది, తెచ్చండి. దోసకాయ చిన్న ముక్కలు పచ్చడి, రోడ్ పచ్చడి అది అదయ్యండి. జీలకర్ర, మెంతులు, మినప్పప్పటి ఉంది, ఇంగువ, మినప్పప్పు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, నూనె, కడాయిలో నూనె వేసుకుని నూనె తాగే వరకు వెయిట్ చేయాలి. జీలకర్ర బయట నాలుగే నాలుగు మెంతులు కొంచెం చిట్టపట్ట అనేవాళ్ళు మధు ఒక 5 మినిట్స్ దాకా పట్టుద్ది. అప్పుడప్పుడు మధ్యలో కొంచెం కదుపుతూ ఉండాలి సింబులో పెట్టి. పచ్చిమిర్చి వేడి చేయమండి, స్టవ్ బంద్ చేసి చల్లార్చే వరకు పెట్టాలి. చల్లారి మీద కొంచెం బాగున్నా పర్వాలేదు, తుమ్మేటప్పటికి సరిపోదు, లేకపోతే మళ్ళీ మొత్తం గుజ్జు అయిపోతుంది. ఇందాక పోపు దినుసులు అవన్నీ పెట్టాం కదండి, వేపి అవన్నీ వేసి రోట్లో దంచుతున్నామండి. ఫస్ట్ అవన్నీ వేసి దంచుతున్నాము, అవన్నీ కొంచెం బాగా మెత్తగా అయ్యాక దోసకాయ ముక్కలు వేయాలి. అవి కొంచెం మెత్తబడ్డాయి, మెత్తబడ్డాక ఇవన్నీ వేసి లైట్గా కుమ్మాలండి, ఎక్కువగా కుమ్మకూడదు. కొంచెం ఒక్క ముక్కలుగా ఉంటేనే పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది. గట్టిగా దంచుకుంటుంది అంటే సన్నగా తరిగితే దాంట్లో కలిసిపోతుంది మన ఏమన్నా చెయ్యిందో దంచు. గుళ్ళకి వెళ్ళి వెళ్ళి అలవాట్లు అయిపోయినాయిరా మీకు.
పోస్ట్ వేసుకోకండి, స్లోగానే వేయండి. పిల్లలు చెడిపోతున్నారు మీరు. చెప్పు మా చెట్లు కాసిన వంకాయలండి. ఇవన్నీ దోసకాయ, పచ్చిమిర్చి, వంకాయ, టమాటా వంకాయలండి. మా చెట్లు కాసిన వంకాయలు, దోసకాయలు వచ్చినాయి, ఒక 5-6 కాయలు దాకా వచ్చినాయి. ఇంకా ఉన్నాయి దోసకాయలు, పచ్చిమిర్చి ఇంకా ఉన్నాయి, 5 కాయలు వరకు కోసాము. టమాటాలు అయితే ఇక్కడే స్టార్ట్ అయినాయి అండి. రేట్ ఎక్కువ ఉన్నాయి కదా అండి, లేట్గా స్టార్ట్ అయినాయి. అది కోసుకోండి, కోసుకోండి. కాయలు కాయలు కోసం రాకుండా అయిపో. Good job, man.